వెల్కమ్ టు బీఫే న్యూస్ ఫిల్మ్ రివ్యూ లైగర్ మూవీ రివ్యూ లైగర్లో నటులు సాంకేతిక నిపుణులు విజయ్ దేవరకొండ అనన్య పాండే రమికృష్ణ రోణిత్ రాయ్ విష్ణురెడ్డి ఆలీ మకరం దేశ్ పాండే గటప్ శ్రీను మైక్ టేసన్ తదితరులు ఇక కథ డైలాగ్స్ దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్మాతలు కరణ్ జోహర్ పూరి జగన్నాథ్ చార్మి కౌర్ అపూర్వ మెహతా హీరు యష్ టాలీవుడ్లో అదిరిపోయే డైలాగ్స్ మంచి స్క్రీన్లతో కథను పరిగెత్తించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే పూరి జగన్నాథ్ పేరే ముందుగా చెప్పుకుంటారు ఇక హిట్ టు ఫ్లాప్ అనే విషయంతో సంబంధం లేకుండా ఈ మధ్య అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నటువంటి హీరో విజయ్ దేవరకొండ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకు లైగర్ అని పేరు పెట్టగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి ఇక ప్రమోషన్స్తో సినిమాపై విజయ్ దేవరకొండ మరో లెవెల్కు తీసుకెళ్లాడు ఇలాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లైగర్ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది పూరి జగన్నాథ్ మళ్లీ సత్తా చాటాడా అనే విషయాల్లోకి వెళితే లైగర్ సినిమా అసలు కథ ఏంటంటే కరీంనగర్ చెందినటువంటి బాలమణి మన రమ్యకృష్ణ తన కొడుకు లైగర్ విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఛాంపియన్ చేయాలనుకుంటోంది మార్షల్ ఆర్ట్స్లో ఛాంపియన్ మార్క్ అండర్సన్ అంటే మన మైక్ టేసన్ పిచ్చిగా లైగర్ను ఆరాధిస్తుంటాడు ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోణిత్ రాయ్ వద్ద లైగర్ను చేర్పిస్తోంది ఇదిలా ఉండగా లైగర్ను మొదటి చూపులోనే తానియా అంటే హీరోయిన్ అనన్య పాండే ప్రేమిస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల లైగర్ ప్రేమను రిజెక్ట్ చేస్తోంది లైగర్తో బ్రేకప్ తర్వాత తానియా ఓ మాఫియా అధినేత కిడ్నాప్ కిడ్నాప్కు గురి అవుతుంది లైగర్ మూవీలో ట్విస్ట్లు బాలమణి తన కొడుకుకు లైగర్ అని పేరు ఎందుకు పెట్టింది లైగర్ను ఎందుకు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ చేయాలనుకుంది లైగర్ ప్రేమను ఎందుకు తానియా రిజెక్ట్ చేసింది తానియాతో బ్రేకప్ తర్వాత లైగర్ పరిస్థితి ఏమిటి అమెరికాకు వెళ్ళిన లైగర్కు మార్క్ అండర్సన్ అంటే మన మైక్ టేసన్ ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడ్డాడు తాను అభిమానించే మార్క్ ఆండర్సన్నో లైగర్ ఎందుకు ఎదిరించాల్సి వస్తోంది తానియాను కిడ్నాప్ ఎవరు చేశారు కిడ్నాపర్ నుంచి తానియాను లైగర్ ఎలా రక్షించాడు అనే సింపుల్ కథకు సమాధానమే ఈ లైగర్ సినిమా కథ ఫస్ట్ ఆఫ్ అనాలసిస్ ఆరంభంలో మంచి యాక్షన్ తో లైగర్ సినిమా కథ మొదలవుతుంది తన జీవితంలో జరిగినటువంటి విషయాలను లైగర్ చెప్పడం ద్వారా కథ ముందుకు వెళ్తుంది కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లడం అక్కడ కొన్ని అవమానాలకు గురికావటం లాంటి అంశాలతో కథ ఓ మాదిరిగా సాగుతోంది లైగర్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ వద్ద చేరటం అనన్య పాండే లవ్ ట్రాక్ సరదాగా యూత్ఫుల్ ఎలిమెంట్స్తో సాగిపోతుంది అలీ గటప్ శ్రీను కామెడీ పంచులు సినిమాలో హ్యూమర్ను పెంచింది అనన్య పాండేతో లవ్ ట్రాక్కి ఎక్కించేలా లేకపోవడం ఈ సినిమాకు మైనస్గా అనిపిస్తుంది రామకృష్ణ పర్ఫార్మెన్స్ విజయ్ యాక్షన్ ఫైట్స్ సినిమాను మరింత యూత్ఫుల్గా మారుస్తుంది చిన్న ఎమోషనల్ ఎపిసోడ్తో లైగర్ ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్లో బ్రేకప్ తర్వాత ఇంటర్నేషనల్ ఛాంపియన్ కావడానికి లైగర్ ప్రయత్నించడం జాతీయ ఛాంపియన్షిప్ తర్వాత విదేశాలకు వెళ్లే విషయం రొటీన్గా అనిపిస్తుంది యాక్షన్ ఎపిసోడ్తో సెకండ్ హాఫ్ నిండిపోతుంది చివర్లలో మైక్ టేసన్ ఎపిసోడ్ సీరియస్గా ఉంటుందనుకుంటే పూరి తన మార్కుకు భిన్నంగా కామెడీతో కథను ముగించడం మరికొంత నిరాశను కలిగించినట్లుగా అనిపిస్తుంది ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ ఎలా ఉందంటే ప్రతి సినిమాలో బలమైన సన్నివేశాలు ఎమోషన్స్ నటించే పూరి జగన్నాథ్ ఈ సినిమాలో అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించదు రెగ్యులర్ రొటీన్ ఫార్మేట్తో కథ లేకుండానే కేవలం విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేయాలనే సాహసం చేశాడనిపిస్తుంది రమ్యకృష్ణ పాత్రను ఎమోషనల్గా తీర్చిదిద్దిన పూరి మిగతా పాత్రలు చాలా పేలవంగా డిజైన్ చేశారు కథకు అవసరమైనప్పుడు క్యారెక్టర్లను సన్నివేశాల్లోకి లాగే రెగ్యులర్ ఫార్మేట్తో ముందుకు వెళ్ళాడు నత్య అనేది సినిమా ఫ్లోకు అడ్డుపడిందా అనే సందేహము కలుగుతుంది ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ చాలా చోట్ల డైలాగ్స్తో పూరి మెరుపులు మెరిపించాడు కథ కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే అభిమానులు సంతోషపడి ఉండేవారేమో అనిపిస్తోంది కథ లేకుండా పూరి సినిమా తీయడం షాక్ కలిగించే అంశం విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అదర్స్ విజయ్ దేవరకొండ ఎప్పటి మాదిరిగానే పర్ఫార్మెన్స్తో మెరుపులు మెరిపించాడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్తో ఫ్యాన్స్నే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేశాడు గతంలో ఎన్నడూ లేని విధంగా పాటలు ఫైర్స్తో చెలరేగిపోయాడు బలమైన కథ లేకపోయినప్పటికీ విజయ్ తన టాలెంట్తో సినిమాను మరో లెవెల్కు తీసుకువెళ్లే అయితే చేశాడు ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్తో ఉన్నటువంటి విజయ్ ఇక నుంచి కమర్షియల్ మాస్ హీరోగా ఈ సినిమాతో ఎస్టాబ్లిష్ కావడం మంచి పరిణామమని చెప్పచ్చు ఇక మిగతా క్యారెక్టర్ల విషయానికి వస్తే రమ్యకృష్ణ మరోసారి మంచి పాత్రలో అద్భుతమైన ఎమోషన్స్ను పలికించింది సినిమాకు ఆమె నటన పాజిటివ్ అంశంగా మారింది ఇక అన్యన్య పాండే ఈ సినిమాకు పూర్తిగా మైనస్ గ్లామర్ పరంగాను అలాగే పర్ఫార్మెన్స్ పరంగానూ ఆకట్టుకోలేకపోయింది అలీ శ్రీను అక్కడక్కడ నవ్వులు పోయించారు రోనిత్ రే విష్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి ఇక మైక్ టేసన్ విషయమే పూర్తిగా నిరాశను కలిగిస్తుంది చంకీ పాండే గెస్ట్ అపీరియన్స్ మాదిరిగా ఉంటుంది సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది సునీల్ కశ్యప్ పండించడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ రెండు పాటలు తప్ప మిగతా పాటలు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి అయితే జునేద్ సిద్ధికి వర్క్ బాగుంది బలహీనమైన స్క్రిప్ట్ ఉన్నప్పటికీ సన్నివేశాలను చకచక పరుగులు పెట్టించారు ఆర్ట్ ఇతర విభాగాల పనితీరు బాగుంది నిర్మాణపరమైనటువంటి విషయాలకు వస్తే కథనాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉండేది అయితే విజయ్ దేవరకొండ రమ్యకృష్ణ మైక్ టేసన్ తప్పిస్తే పాత్రల కోసం ఎంపిక చేసినటువంటి నటీనటులు అంతగా ఆకట్టుకోలేకపోయాయి సినిమాను లావిష్గా మంచి క్వాలిటీతో అందించడం వారికి సినిమాపై ఉన్నటువంటి అభిరుచిని తెలియజెప్పింది వారు పాటించినటువంటి నిర్మాణ విలువలు బాగున్నాయి ఫైనల్గా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్తో లవ్ యాక్షన్ లవ్ యాక్షన్ ప్రమోషనల్ పాయింట్లతో తెరకెక్కినటువంటి చిత్రం లైగర్ కొత్తదనం లేని కథనం పూరి మార్క్ మేకింగ్ కనిపించకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు సాధారణంగా పూరి సినిమాలలో లవ్ ట్రాక్ బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఈ సినిమాలో అదే సినిమాకు మైనస్గా మారింది స్క్రిప్ట్ పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టేలా చేసింది ఎమోషనల్ కంటెంట్ సరిగా పండకపోవడం మరో మైనస్ అయితే యాక్షన్ సీన్లు మాత్రం తెలుగు సినిమా స్టాండర్డ్ను పెంచేలా ఉన్నాయి బీసీ సెంటర్లలో ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి మల్టీప్లెక్స్ ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి ఈ సినిమా సక్సెస్ రేంజ్ తెలిసే అవకాశం ఉంటుంది రొటీన్ రెగ్యులర్ కథ ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ కోసం లైగర్ వన్ టైం వాచ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చే డైలాగ్స్ రెండు పాటలు బీజిఎం రమ్యకృష్ణ ప్రజెన్స్ ఇక మైనస్ పాయింట్స్ కథ కథనాలు కొత్తదనం లేకపోవడం అనన్య పాండే లవ్ ట్రాక్ ఆకట్టుకోలేకపోవడం టోటల్గా ఈ మూవీకి మా వీఫై ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్